షాంపూ ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక బ్లేడ్ ప్యాకెట్. మేస్త్రీ ఆవిడకి బ్లేడ్ ఎందుకు అంటారు? నీకెందుకయ్యా, నీకేం కావాలి అడక్క. జనరల్ నాలెడ్జ్ కోసం అడిగామండి. అసలు నీకేం కావాలో చెప్పు. నాకా? ఏం కావాలో చూసి చెప్తాను. ఏం కావాలి సార్? ఇక్కడ మొక్కజొన్న కండలు దొరుకుతాయా? మొక్కజొన్న కండలు ఇక్కడ ఎందుకు దొరుకుతాయి సార్? అవును కదా. ఏమిటండి ఇది? వీటిలో మీకు ఏం కావాలో చెప్పండి. ఏం కావాలంటే నాకు అదిలేనంటే కాల్చి వేస్తాను. అదో మేము ఈ షాపు లూటు చేయడానికి వచ్చాం. మీరా? పోనీ, మీరు లూటీ చేయడానికి మమ్మల్ని సహాయం చేయమంటారు? డోంట్ టాక్. జోకులు ఇచ్చామంటే కాల్చి పారేస్తాను. రై, షాపు అంతా మొత్తం లూటు చేయండి రా. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే కన్ను కొట్టి ముద్దిచ్చావా? అదే నీ భ్రమ. నేను నీకు కన్ను కొట్టి ముద్దు పెడితేనే ఆ పిల్ల కోపం వచ్చి డబ్బా విసురుతుందని, ఆ డబ్బా వాడికి తగిలి వాడు పడతాడని నా ప్లాన్. ఇలాంటి ప్లాన్లు వేసి కన్ను పిల్లల జీవితాలతో ఆడుకోకు. ఎంతసేపు నేను మాట్లాడింది కన్న పిల్లతోనా? మీరు ఆవిడ కన్ను కొడితే నా కోపం వస్తుందని మీరు ఎలా అనుకున్నారు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. చూడు, నువ్వంటే నాకు ఇష్టం ఉన్నా నేను నిన్ను ప్రేమించలేను. ఎందుకని? ఎందుకంటే నువ్వెక్కడో పై అంతస్తులో ఉన్నావు, నాకు అసలు అంతస్తే లేదు. అర్థమైందా? అర్థం చేసుకో. మీరా? అదేంటి తలపిస్తున్నారేంటి? ఇప్పుడు ఇక్కడ రేప్ జరగబోతుంది. నా రూమ్ లో రేప్ జరగబోతుందా? ఎవరు చేయబోతున్నారు? నేనే. ఎవరిని చేయబోతున్నారు? నిన్నే. ఏమండి ఇది చాలా అన్యాయం. ఒంటరిగా ఉన్న మగాడు రూమ్ కొచ్చి ఇలా దౌర్జన్యం చేస్తారా? ఇది మీకేమన్నా న్యాయంగా ఉందా? న్యాయంగానే ఉంది. ఇప్పుడు గనక మీరు మన పెళ్లికి ఒప్పుకోకపోయారంటే నా జుట్టు లేని పీక్కుని, నో బట్టలు లేని చింపుకుని రక్షించండి రక్షించండి అని గట్టిగా అరుస్తాను. అప్పుడు బయటన్న జనం అంతా వచ్చి మీరు నన్ను నిజంగానే రేప్ చేస్తున్నారు అనుకుని మిమ్మల్ని కాయమా కింద కొట్టి తల ఒక కేజీ ఎత్తుకుపోతారు. అరవనా? అలా చూస్తారేంటి? వెళ్ళి తలుపు తీయగా. మీరు భలేవారండి, నా రూమ్ కూర్చి మీరు తలుపు తీస్తారేంటి? ఏమండి మీరు వెళ్ళి ఆ బాత్రూమ్ లో దాక్కోండి. వెళ్ళండి. ఏమిట్రా, 7 గంటలు కూడా కాలేదు, తలుపేసుకుని లోపల ఏం చేస్తున్నావు? నేనేనా? నేను వంట చేస్తున్నాను. నేను వచ్చిన తర్వాత కూడా వంట ఏం చేసావు? కానీ ఎక్కడికైనా బయటకు వెళ్ళి మంచి హోటల్లో శుభ్రంగా తిని ఏదైనా సినిమా చూసుకుందాం పద. అంటే నువ్వా? నేనే. నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? ఎందుకేంటి, మేమిద్దరం ప్రాణ స్నేహితులం. ప్రాణానికి ప్రాణంగా తిరిగాం, పెరిగాం, పరిగెత్తాం. అవును, ఈ అమ్మాయి ఇంతకు ముందే తెలుసా? తెలియకపోవడం ఏంట్రా, ఆ అమ్మాయి నా కాలేజ్ మేట్. అవును, నువ్విక్కడా? నేను రాజాని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. వెరీ గుడ్ వెరీ గుడ్. కానీ ఈయన నన్ను ప్రేమించడం లేదు. వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్. ఒరే మంజు అంటే ఎవరనుకున్నావు? మా కాలేజీకే బ్యూటీ. ఏంటి అమ్మాయ్యా, దీన్ని బట్టి అర్థమవుతుంది మీ కాలేజ్ స్టాండర్డ్ ఏమిటో. నార్మీ, ఆ అమ్మాయి ఓర చూపు కోసం కాలేజీలో అబ్బాయిలందరూ క్యూలో నిలబడి ఉంటారు. అలాంటి అమ్మాయి ప్రేమిస్తే కాదంటావా? కాదనకూడదని నా ఉద్దేశం. కానీ ప్రేమించి ఏం చేయమంటావురా? నాకేమన్నా ఉద్యోగమా సద్యోగం? మంజుని ఎలా పోషించరు? ఉద్యోగం సంగతి పక్కన పెట్టు, దానంతట అదే వస్తుంది. కానీ వయసు పోతే రాదురా, ప్రేమ మిస్ అయితే దొరకదురా. చూడు, మీ ఇద్దరు పెళ్ళయ్యేదాకా నువ్వు మంజుని ప్రేమిస్తూ తిరగకపోతే మన స్నేహం మీదొట్టు. సతీష్ తప్పదంటావా? తప్పదు. చూడు, ఈ లుంగితో నేను ఇలాగే వస్తే చూసేవాళ్ళందరూ నేను మీ ఇద్దరికి పరిమనిషి అనుకుంటారు. మార్చుకుని వస్తాను. మంజు, నేను చాలా పేదవాణ్ణి, కష్టపడి చదువుకున్నా సరైన ఉద్యోగం రాలేదు.
చదువుకుని ఈ మాత్రమన్నా సరదాగా ఉన్నానంటే దానికి కారణం సతీషే. సతీష్ కోటీశ్వరుడు అయినా మా స్నేహానికి నా పేదతనం అతని అంతస్తు ఎప్పుడూ అడ్డు రాలేదు. నాకంతా తెలుసు రాజా. వాక్ ముందు నీకోసం నాలాంటి టగ్గా ఫర్కుర్రాళ్ళు పడిగాపులు పడుతుంటే ఆఫ్టర్ ఆల్ ఈ టాక్సీ డ్రైవర్ వెంట పడతావా? షట్ అప్ రాజా. ప్రేమించడానికి టాక్సీ డ్రైవర్ అని టాటా బిర్లా మనోడని హోదాలు ఎవరు చూసుకోరు? ఆహా, మరి ఇతనితో పెళ్లికి కోటీశ్వరుడైన మీ నాన్న ఒప్పుకుంటాడా? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా పెళ్లి జరిగి తీరుతుంది. ఎలా, లేపుకుపోయి దొంగ పెళ్లి చేసుకుంటావా? లేపుకుపోతానో దొంగ పెళ్లి చేసుకుంటానో నీకు అనవసరం. ఇంకొక మాట మాట్లాడావంటే పళ్ళు రాలిపోతాయి. చూడు మిస్టర్ మంజు, నా లవ్ ఎప్పటికైనా నాదానిగా చేసుకు తీరుతాను. పదండా రాజా. అతను అన్న మాటలు నువ్వేం పట్టించుకోకు. కొన్ని మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది మంజు. మన పెళ్లికి మీ అమ్మా నాన్న ఒప్పుకుని తీరాలి, లేకపోతే మన పెళ్లి జరగదు. మీ అమ్మా నాన్న స్వయంగా వచ్చి ఆశీర్వదిస్తే గాని రాజా పెళ్లిపీట్ల మీద కూర్చొని అన్నాడా? సరే, అలాగే అని చెప్పకపోయావా? ఎంత తేలిగ్గా చెప్పావు సతీష్. మా నాన్నగారి గురించి నీకు సరిగ్గా తెలీదు. ఆయన ప్రాణం కన్నా స్టేటస్ ని గొప్పగా ప్రేమించే వ్యక్తి. తన కాబోయే అల్లుడు కనీసం కోటీశ్వరుడై ఉండాలని ఆయన ఆశ. రాజా లాంటి మిడిల్ క్లాస్ కుర్రాన్ని ప్రేమించానని తెలిస్తే ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి వెంటనే ఫ్యామిలీతో సహా బావిలో దూకేస్తారు. అంత మూర్ఖుడా? అయితే ఈ సమస్యని ఏ దేవుడు పరిష్కరిస్తాడబ్బా? ఆ ధర్మం ప్లీజ్, ఇఫ్ యు డోంట్ మైండ్ ధర్మం ప్లీజ్. అసలే ప్రాబ్లమ్స్ లో ఉన్నాం, డిస్టర్బ్ చేయకండి, వెళ్ళండి. చేతులు లేని అవుటండి బాబు, ధర్మం చేయండి, మీ ప్రాబ్లమ్స్ తీరుతాయి. కళ్ళు లేని కబోదించాలే, 10 రూపాయలు ధర్మం చేసుకోమ్మా, మీ పాపాలన్నీ పోతాయి. బంగారు తల్లి, నీలాంటి సల్లం చెయ్యుంటే దేశంలో జనం అంతా పనులు మానేసి ఇలా అడుక్కుంటూ హాయిగా బతుకుతారమ్మా. ఎవరిచ్చే అదే 20-30 పడుగా 30 రూపాయలు ఒక్కటే రెండు. ఆగు. ఏంటి నిక్షేపంగా ఉన్నాయి కదయ్యా? అవును ఉన్నాయి. అదేంటండ, చేతులున్నాయి, కాళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, ధర్మం చేయండి బాబు అంటే ఇస్తారా మీరు? అంటే ఇంతవరకు నువ్వు చేసినంత యాక్టింగేనా? ఏ చాలా బాగా చేసావయ్యా, ఈ బంధు కూడా ఉంచుకో. అక్కర్లేదు, అడుక్కునేటప్పుడు ఇస్తేనే తీసుకుంటాం, మాకు రూల్స్ సెలబస్ అన్ని ఉన్నాయండి. రవే. హలో, తమరు ఎక్కడుంటారో? రవే. ఏంటి ఆలోచిస్తున్నా? చెప్తాను. గోదారి గంగనై నిన్నటి తాత. మంజు, మనం ఏదో తప్ప డ్రెస్ కూర్చున్నట్టు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం బయట. పదపడ. Yes, please. నమస్కారం అండి. ఒక ముష్టివాడు తనుండే ఇల్లని ఈ రాంగ డ్రెస్ ఇచ్చాడండి. ఇది మొఘల్ సుల్తాన్ గారి ప్యాలెస్ అని మాకు తెలియదండి, సారీ. వస్తామండి. ధర్మం ప్లీజ్. బాబు, ఈ కార్డు ఇచ్చిన ముష్టివాడు తమరేనా? అవును బాబు. ఏంటి బాబు ఇలా వచ్చారు? మీతో పని ఉండి వచ్చామండి. ఈ అమ్మాయి మీ కూతురు. నా కూతురు? ఎప్పుడు పుట్టింది? జస్ట్ ఈ కార్డు ఇచ్చినప్పుడే. అవును డాడీ, మీరే మా పెళ్లి చేయాలి. అవునండి, మీరు ఈ అమ్మాయికి తల్లిదండ్రులుగా నటించి పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి అల్లుడు మా అమ్మాయి మెల్లో తాళి కట్టు అని మీరు అడుక్కోవాలి. ఓ సింతేనా, ఇప్పటి వరకు పుణ్యం అంతటమే మాకు తెలుసు, మా వల్ల శుభకార్యం కూడా దొరుకుతుంటే అంతకంటే ఏం కావాలి మాకు? ఆ కుర్రాడు ఎక్కడ ఉంటాడో చెప్పండి, మేము ఎలా అడుక్కుంటామో చూద్దరు గానీ. అడ్వాన్స్ ఆ కంప్యూటర్ కౌంటర్ లో కట్టి మీరు వెళ్ళిపోండి, పని అయిపోతుంది. కంప్యూటర్ కౌంటరా? మంజు, మీ అమ్మా నాన్న వస్తారా రారా? అదేంటండి, మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నాకు పెళ్లి గండ ఉందలే అందుకని. వచ్చేసారండి, వాళ్ళు వచ్చేసారు. అమ్మా నాన్న, మీరు కూడా ఇంత ఆలస్యంగా రావడమా? ఏం చేయడం అమ్మా, సెంటర్ లో గెటప్ మార్చుకుని సెలిబ్రేట్ అయింది. సెంటర్ లో గెటప్? అదే, సెంటర్ లో కారు గేర్ చెడిపి ఆగిపోయింది, అది సెటప్ అయ్యేసరికి లేట్ అయిపోయింది. అవునమ్మా, మన అల్లుడేడి లైసెన్స్ బిల్ ఉంది కదండి, నేమే దగ్గరే. మన అల్లుడు పాలరాతి బొచ్చలాగా ఎంత అందంగా ఉన్నాడా? బొచ్చ? అదే, పాలరాతి బచ్చ
అనబే బొచ్చన్న. ఓహో హిందీ కూడా. ఇదిగో అల్లుడు, మీ మొగుడు పిల్లలు ఇద్దరం మనం పూర్తిగా అడుక్కుంటున్నాం, అడుకోవే. ఏమిట్రా ఈ ఆర్తనాదాలు? పాపం ఆడపిల్ల తల్లిదండ్రులు కదరా, ఆ మాత్రం అడుకోవడం తప్పులేదు. దానికి ఇలా అడుపా మూడుతుంటాయి అవుతుంది పదా. ఓం ధృందే రాజా వరుణో ధృవం దేవో బృహస్పతి ధృంద ఇంద్రశ్చాగ్నిశ్చాంగళ్యం ఏరి వీళ్ళు. వాళ్ళకి ట్రైన్ టైం అయిందట, మీరు లేచేసరికి లేట్ అవుతుందని వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళకి మరీ తొందర ఎక్కువ ఉంది. మా నాన్న కంటే మా అమ్మకి మరీ తొందర ఎక్కువ, అందుకేగా నన్ను 7వ నెలలోనే కొనేసింది. ఆహా, వీళ్ళతో చాలా కష్టమే. బాబు వద్యం వచ్చేస్తోంది, బయలుదేరండి. రండి రండి. కొత్త దంపతులు, దీని కాపురం బిజీ సెంటర్ లాగా కలకలాడాలంటే ధర్మం ప్లీజ్. ఇంతకు ముందు ఫేస్ ఎక్కడో చూసినట్టుంది. అప్పుడే మర్చిపోయే వాళ్ళు. మీరా? మీరు అడుక్కుంటున్నారా? నువ్వు అడుక్కుందా అనుకున్నావా? ఇదిగో వీళ్ళిద్దరూ నీకు తల్లిదండ్రులా, లేకపోతే అడుక్కు తినేవాళ్ళ? మా అమ్మాయి మెల్లో తాలిగట్టే దొరకు నీకు అర్థమవడం. కాల్షీట్ అయిపోయింది, ఇప్పుడు ముస్టాళ్ళు. అల్లుడికి ఇంకా లైట్ ఎలిగినట్లేదు. ఏంట్రా ఎలిగేది? కాలే బీడి. అమ్మా అమ్మా అల్లడా, అమ్మాయి మెళ్ళ తాళిగట్టు అన్నప్పుడే నాకు అనుమానం రావాల్సింది. మరి అప్పుడే ఎందుకు అనుమానించలేదు? జీవితంలో నేను ఎప్పుడైనా అడుక్కు తిని చస్తే కా సౌండ్ నాకు తెలియడానికి. అమ్మా అమ్మా, ఎంత మోసం చేశారు. ఏంటయ్యా మోసం? ఈ అమ్మాయికి నువ్వు అంటే ప్రాణం. అది మాకు తెలుసు. నీ పెళ్లి చేయడానికి మా బాస్ నాటకం ఆడితే మోసం ఎట్ట అవుద్ది? నిన్ను ఇదిగో అబ్బాయి, అమ్మాయిని ఒక మాటగానే అన్నావో, పోలీస్ స్టేషన్ ముందే నిన్ను అరెస్ట్ చేసే వరకు అడుక్కుంటాం, జాగ్రత్త. పోనీలేవే, పాపం అల్లుడు గారిని ఏమనకే 10 రూపాయలు కూడా కట్నం తీసుకోకుండా అమ్మాయి మెళ్ళో తాలి కట్టాడే. రే ఈ సందర్భంగా మన అల్లుడు గారికి ఏదో ఒక మంచి గిఫ్ట్ ఇద్దాంరా. చూడండి అల్లుడు గారు, మా అమ్మాయిని ఈ బొచ్చని మీ చేతుల్లో పెడతాను. ప్రతిరోజు మంచి బిజీ సెంటర్ లో చిల్లరతో గలగల బొచ్చె నిండినంత ఆనందంగా మీ జీవితాలు గడపండి. పదండ్ర పదం. ట్రాజెడీలో కామెడీ. అడుక్కు తినే వాళ్ళని తీసుకొచ్చి అత్తామామలను పరిచయం చేస్తారా? ఒరే సతీష్.